తెలంగాణకు 9 ఏళ్లలో 100,000 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలోని అభివృద్ధి అంతా కేంద్రమే చేసింది అని అనేక వేదికలపై ప్రధాని మోదీని చెప్పిన మాటలివి. కానీ అవన్నీ పచ్చి అబద్ధాలేనని మరోసారి రుజువైంది. రాష్ట్రంలో వివిధ పథకాల అమలుకు కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం చేస్తుంది. ఇందులో బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు అతి తక్కువ నిధులు అందించినట్టు కాగ్ బయటపెట్టింది. తెలంగాణ పుట్టుకనే ద్వేషిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అడుగడుగున అణగదొక్కాలని చూస్తున్నారు. గత 9 ఏళ్లుగా తెలంగాణపై అన్నింటా వివక్ష చూపుతున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడేమో తెలంగాణకు 100,000 కోట్లు కేటాయించినట్టు కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు. అవన్నీ గాలిమాటలేనని తాజా నివేదికలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా బట్టబయలు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన సాయాలు తదితర అంశాలతో కూడిన ఈ సమగ్ర నివేదిక ఇటీవలే విడుదలైంది. ఆ లెక్కల ప్రకారం తెలంగాణపై కేంద్రం మరోసారి అక్కస్ వెళ్లగక్కింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో తెలంగాణకు 41,01 కోటి రూపాయలు అందుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగానే బడ్జెట్లో అంచనాలు వేసింది. కానీ ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం చేసిన సాయం 13,179 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది రాష్ట్ర అంచనాలో కేవలం 32%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా తెలంగాణపై కేంద్రం దయచూపుతుందని ఆశిస్తుంటే మోదీ సర్కారు మళ్లీ అదే వివక్షను ప్రదర్శిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మొత్తంగా 41,259 కోట్లు అందవచ్చని రాష్ట్రం అంచనా వేస్తే గత 5 నెలల్లో 3,09.26 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది రాష్ట్ర అంచనాలో కేవలం 7.29%. తెలంగాణకు కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఆది నుంచే కోతలు పెడుతున్నది. ఏటేటా ఈ కోతలు మరింత పెరుగుతున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే గ్రాంట్ బడ్జెట్ అంచనాల్లో 50% మించకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మాత్రం పుష్కలంగా నిధుల్ని అందజేస్తున్నది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు ఈ ఏడాది ఏప్రిల్ ఆగస్టు మధ్య గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 13,371 కోట్ల రూపాయల సాయం అందించింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాలో ఇది 83% సమానం. ఇదే సమయంలో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ కు 13,990 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ కు 11,968 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 8,062 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సైతం తెలంగాణ కంటే మెరుగ్గానే సాయం అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 5 నెలల్లో రాజస్థాన్ కు 8,303 కోట్ల రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ కు 5,792 కోట్లు, ఛత్తీస్గఢ్ కు 3,453 కోట్లు, కర్ణాటకకు 3,108 కోట్లు గ్రాంట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు కాగ్ నివేదికతోనైనా కళ్లు తెరవాలని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది.